గాంధీ నేర్పిన సూత్రం అహింసా మార్గమని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉన్న మహాత్మాగాంధీ మందిరంలో 155వ గాంధీ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. వివిధ సంఘాల నిర్వాహకులు, వాసవి మహిళా సంఘాలు, వివిధ పార్టీ నేతలు, మున్సిపల్ అధికారులు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మాట్లాడుతూ, మహాత్మాగాంధీ కలలను నిజం చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, అహింస మార్గం ద్వారా కూడా స్వతంత్రం సాధించవచ్చు అని చాటి చెప్పిన మహోన్నతులు మన మహాత్మాగాంధీ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గంగశెట్టి పార్థసారథి, టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆగుతోట రమేష్, కార్యదర్శి ఏజి కిషోర్, చిట్టేటి పెరుమాళ్, మేడ సాయి, అలవల శ్రీనివాసులు, బండారు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. ఇవాళ అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి గారి సందర్భంగా సూళ్లూరుపేటలోని మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గరకు వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ గారి విషయానికి వస్తే, మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతో మంది నాయకులు పాటుపడ్డారు. అందులో అగ్రగణ్యులు మన మహాత్మా గాంధీ గారు. అందరూ హింసా మార్గాన్ని ఎంచుకుంటే అహింసా మార్గంతో కూడా స్వాతంత్రం సాధించవచ్చు అని చాటి చెప్పిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు. నమస్కారం. ఈరోజు గాంధీ జయంతి, ఇది మనందరికీ తెలిసిన రోజే. దీన్ని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేసుకున్నాము, చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కాకపోతే ముందుగా అసలు గాంధీ జయంతి రోజు మనం స్మరించుకోవాల్సింది ఆయన ఏం చెప్పారో, మనం ఏం చేస్తున్నామని. ఏ దేశంలో కూడా అహింసా మార్గాన్ని, ఇప్పటిదాకా ప్రపంచంలో ఎక్కడా కూడా అహింసా మార్గం ద్వారా స్వాతంత్రాన్ని సాధించవచ్చు అన్న ఆలోచన కూడా ఎవరికీ లేదు. ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలు అట్లాంటివి. ఈరోజు కొంతమంది సూడో మేధావులు, సెక్యులర్ మేధావులు, స్వప్రకటిత మేధావులు, అప్రకటిత మేధావులు గాంధీ గారి మార్గాన్ని కూడా తప్పుపట్టే స్థితికి వచ్చేసినారు. వాళ్ళు ఏమంటారంటే, భగత్ సింగ్ కారణంగా స్వాతంత్రం వచ్చింది, సుభాష్ చంద్రబోస్ కారణంగా వచ్చింది, గాంధీ గారి పెద్ద గొప్పదనం ఏం లేదన్నట్టు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. 100 సంవత్సరాల క్రితం ఈ దేశ పరిస్థితులు ఎట్లున్నాయో మనకు తెలియదు. మీరు భగత్ సింగ్ని పోవడండి, తప్పు కాదు, చాలా గొప్ప వ్యక్తి, సుభాష్ చంద్రబోస్ గారు గొప్ప వ్యక్తి. వాళ్ళు దారులు వేరైనా వీళ్ళందరి గమ్యం ఒకటే. కొందరు హింసా మార్గాన్ని ఎంచుకుంటే కొందరు అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఒకళ్ళని గొప్ప చేయడం ఉద్దేశం ఒకళ్ళని తక్కువ చేయడం కాకుండా ఉండాలి. 100 సంవత్సరాల క్రితం యాక్చువల్గా భారతదేశం ఒక సింగిల్ దేశం కాదు, చాలా దేశాల కూటమి. అట్లాంటప్పుడు సైన్యాన్ని ఎట్లా తయారు చేస్తాము, ఎట్లా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం ఎట్లా చేయగలుగుతాం. ఆ రోజు ఈ దేశంలో అక్షరాస్యత శాతం 2%. మరి అట్లాంటప్పుడు అక్షరాస్యత చాలా తక్కువగా, హీనంగా ఉన్న ఈ దేశంలో ఎట్లా జనాల్ని మొబిలైజ్ చేసి ఎట్లా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆయుధ పోరాటం చేయడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. కాబట్టి ఆయన ఆ రోజు పద్ధతులను అనుసరించి అహింసా మార్గం ద్వారా, చాలా మంచి పద్ధతుల ద్వారా, చాలా తక్కువ రక్తపాతం ద్వారా స్వాతంత్రాన్ని మనకు తీసుకొచ్చి ఇచ్చారు. ఏ దేశ చరిత్ర చూసుకున్నా ఏమున్నది గర్వ కారణం అన్నారు శ్రీశ్రీ గారు. అట్లా ఏ దేశ చరిత్రలో అయినా రక్తపాతం విపరీతంగా ఉంది మన దేశంలో తప్ప. ఆనాటి పరిస్థితులకు తగినట్లుగా గాంధీ గారు అహింసా మార్గాన్ని ఎంచుకొని చాలా తక్కువ జన నష్టంతో, ప్రాణ నష్టంతో, ఆస్తి నష్టంతో మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సూళ్లూరుపేటలో ఉన్నటువంటి వైశ్యాస్ వర్కర్స్ బ్యాచ్ ముందుగా మహాత్మా గాంధీకి పూలమాలలు సమర్పించి అంజలి ఘటించారు. అదేవిధంగా మహాత్మా గాంధీ గాంధేయవాది కాబట్టి అహింసా మార్గాన్ని ఎన్నుకొని మన స్వతంత్ర పోరాటానికి ఎంతో కష్టపడి స్వతంత్రం సాధించి పెట్టారు.
మీ పని మీరు చేసేస్తా ఉండాలా. నమస్కారం. ఈరోజు మన జాతి పిత మహాత్మా గాంధీ గారి 155వ జన్మదినోత్సవాన్ని జయంతిని మనం ఘనంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అలాగే మన మున్సిపాలిటీలో కూడా గాంధీ మహాత్ముని విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. గాంధీజీ మన దేశ స్వతంత్రం కోసం ఎంత కృషి చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. అహింసా మార్గాన్ని మనకు నేర్పించిన మహోన్నత వ్యక్తి గాంధీ మహాత్ములు. ఆయన కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన మన మాజీ ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన గాంధీ మహాత్ముడికి వారసులని మేము నమ్ముతాం. ఎందుకంటే ఆయన సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకొని పోవాలనే ఒక బృహత్తరకర కార్యాన్ని ఆయన చేశారు. ఆయన తీసుకొచ్చిన ఆ సచివాలయ వ్యవస్థలో ఈరోజు ఎంత ప్రజలకు మేలు జరుగుతుందో మనం అందరం చూస్తున్నాం. ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంకా ఇప్పుడుండే ప్రభుత్వాలు కూడా మేలు చేసి ప్రజలకు ఇంకా మంచి జరగాలని కోరుకుంటూ, గాంధీ మహాత్ముడు కలలుగన్న ఈ స్వరాజ్యాన్ని ఇంకా ఈ ప్రజలు అందరూ సంతోషంగా ఉండి ఈ స్వతంత్ర భారతం ఇంకా ముందుకెళ్లాలని, అభివృద్ధి దిశగా శాంతియుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, జోహార్ గాంధీజీ, జోహార్ అమర్ రహే గాంధీజీ, అమర్ రహే గాంధీజీ. హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.